స్వామి గోపంచకము వల్ల అనారోగ్య సమస్యలు పోతాయి మనం ఆరోగ్యంగా ఉంటాము గోపంచకం తీసుకోవడం వల్ల అని మన పూర్వీకులు చెప్తూ వచ్చారు ప్రస్తుతం గోపంచకం దాంతోనే మెడిసిన్స్ కూడా యాక్చువల్గా తయారు చేస్తున్నారు కానీ ఇంకా ప్రస్తుతం ఉన్న జనరేషన్ వల్ల ఏమో దాని మీద ఇంకా అంత నమ్మకం అయితే లేదు సో గోపంచకం వల్ల ఉపయోగాలు ఏంటి గోపంచకం ఉదయాన్ని ఐదు గంటలకి ఆ గోపంచకం పోసేటప్పుడు మనం ఒక చెగ్గు తీసుకుని ముందు ఒక చారుడు వెనక చారుడు వదిలేసేయాలి కిందకి అంటే ముందు అది పొయ్యంగానే ముందు వదిలేసేయాలి వేరే దాంట్లో పట్టుకోవాలి లేకపోతే మిడిల్ లో వచ్చి మనం తీసుకోవాలి తీసుకుని నారాయణ ఓం నమో నారాయణ అని నారాయణ మంత్రంతో ఏడు పొరలతో శుద్ధి చేసుకుని ఎమ్మటే ఓం నమో వైద్యో నారాయణ హరి అంటారు కదా ఓం నమో నారాయణ అని తాగేసేయాలి తాగిన తర్వాత నేను చెప్పటం కాదు మీరెవరైనా రండి నేను తాగిస్తాను పది నిమిషాలు తర్వాత మీరే చెప్తారు నాకు అనుభవం లేదా పది రోజుల తర్వాత అని చెప్తారు మీ బాడీలో వచ్చే మార్పులు మీరే చూసి అంటే గోపంచకం అంటే ఎట్లా పట్టితే అట్లా తాగి చేసి మాకు అని చెప్పకూడదు ఏ పంచకం తాకాలో అదే తాగాలి తర్వాత ఇప్పుడు క్యాన్సర్కి గోమయంతోనూ గోపంచకంతో చేస్తున్నారుగా మాత్రలు కానీ చెప్పరు అది ఎందుకు చెప్పరు అంటే సైన్స్ అనేవాళ్ళు ఈ గోమాత డెవలప్ అయిపోతే మాకు డబ్బులు రావు అని అందరూ అక్కడికి వెళ్ళిపోతారు గోమాత దగ్గరికి వెళ్ళిపోతారు నా అనుభవంతో కదా గోమాత నా ఇంట్లోనే నాకే నా పిల్లలకి నాకు నా మనవరాలకి మాకు ఇచ్చింది నాకు అంతకే ప్రేమ గోమాత అంటే అంటే ఇప్పుడు కొంతమంది మన పిల్లలు కూడా గ్రహించలేరు చిన్నపిల్ల ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాకు కొన్ని నేను గ్రహించగలుగుతాను నా మనవరాలను గోమాతే కాపాడింది ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో పుట్టిందా నేను మొన్న మా అయ్యప్ప పూజలు కూడా చెప్పాను మంత్రాలకు చింతకాయలు రాలంటాయేమో మంత్రాలు మనం చదివే విధంగా చదివి భగవంతుడిని ప్రార్థన చేస్తే గోమాతను ప్రార్థన చేస్తే కంపల్సరీ చింతకాయలు రాలతాయి మనం కోరిక ధర్మమైన కోరిక అయితే పరమాత్మని నెరవేరుస్తారు గోపంచకాయను తీసేయకూడదు కాకినాడ నుంచి పున్నయ్య గారు అని ఒక ఆయన బిల్డర్ వచ్చి వీళ్ళు ఇంటికి వచ్చి రోజు నా దగ్గరికి వచ్చి పంచుకుని తాగళ్ళాడు ఇవాళ ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాడు క్యాన్సర్ వచ్చిందని అంటే నేను విన్ టైంలో అంటే క్యాన్సర్ వచ్చిందాక వెళ్ళేదానికన్నా కూడా మన దగ్గరలో గోశాలు ఉంటే లేకపోతే నా పోటీ ఎవరికన్నా ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే మీరు బాటిల్ తీసుకెళ్ళి ఒక వారం రోజులు తాగేయండి అంటే ఫస్ట్ నిల్వ ఉంటుంది ఉంటుంది అయితే టేస్ట్ లో తేడా వస్తుంది ఇప్పుడు ఒక మాట అమ్మా నీలాపర హాస్పిటల్కి వెళ్ళాం చేతి ఇస్తారు జనం వచ్చిందంటే మరి ముక్కు మూసుకున్నా కళ్ళు మూసుకుని నోట్లు వేసుకుంటున్నాం అంతకన్నా ఘోరం కాదు ఇది అది ఎట్ట తయారు చేశారో తెలీదు ఇది మన కళ్ళ ముందే వస్తుంది అయితే ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే దాంట్లో చూడి పాడి ఉంటాయి వయసులో ఉన్నలాగానే అది ఏ ఆవు ఆ గోసేవకులు ఇస్తారో అయ్యే తీసుకుని తాగాలి మనం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడిది ఈయన మాపకు వచ్చింది అది మీకు తెలియదు మీరు వచ్చేసి పట్టుకుంటారు దాంట్లో ఏమద్ది అంటే కొన్ని మైలాగ్స్ ఉంటాయి చూడితో ఉన్న గోమాత తీసుకోవాలా లేదంటే ఆరో నెల వరకు తీసుకోవచ్చు ఆరో నెల నుంచి ఇంకా ఆరో నెల దాటి ఏడో నెలకి వచ్చిందంటే డెలివరీ దగ్గరికి వచ్చేసినట్టు ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళకూడదు మనం అంటే నిండు సోలాలు ఒక నా కూతురు నా మనవడో నా మనవరాలు నా మనవరాలు ఉంటే నిండు సోలాలు ఎట్టగో అట్లాగే ఆమె నిండు సోలాలు అందరూ కూడా ఆమె దండం పెట్టాలి దూరం ఉండి ఆమె పసుపు కుంకాలు రాయటం అన్నీ చేయకూడదు ఒకసారి నేను శ్రీమంతం కూడా చేశాను శ్రీమంతం చేస్తే ఒక ఆమెకి పిల్లలు లేదు పదేళ్ళైంది ఆమెకి శ్రీమంతం చేసినాక ఇప్పుడు మా గోశాలు పక్కనే ఉంటారు ఆ వంద గో గోపూజ చేసినాక నాకు కన్ఫర్మ్ అయింది అండి ఆటలు చాలా ఆనందంగా చాలా ఆనందంగా ఉన్నారు గోమాత చేస్తే దొరకదనేది ఏం లేదు కంపల్సరీ దొరుకుద్ది అంటే నువ్వు చేసే విధానంలోనే ఉంది అక్కడ ఎవరో చెప్పారని నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అక్కడ ఉన్న గో సేవకులను సంపాదించే నీకు అన్నీ దొరుకుతాయి